రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన నూజివేడు నియోజకవర్గం నూజివేడు మండలం రావచర్ల గ్రామంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్నికల్లో ఎటువంటి అవసరం లేకుండానే చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లోకి ఎందుకు పంపిస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, గ్రామాల్లో 4.5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఎటువంటి మేలు జరిగింది, యువతకు ఎటువంటి మేలు జరిగింది, మహిళలకు ఎటువంటి మేలు జరిగింది, రైతులకు ఎటువంటి మేలు జరిగింది అనేటువంటి దాని మీద వాకప్ చేసి ఇంకా ఏమైనా 5-6 నెలల కాలంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, మౌలిక సదుపాయాలు రోడ్లు గాని కాలువలు గాని లైట్లు గాని ఇంకా ఏమైనా మనం చేయవలసి ఉన్నాయా అని చెప్పి గ్రామాల్లో ఆరా తీసుకొని దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే క్షణాల మీద రోజుల్లోనే పనులు పూర్తవుతున్నటువంటి అద్భుత అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మనం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు మేధావులు, తెలివైన వారు, రైతులు, యువకులు అందరూ కూడా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటూ మన నూజివేడు నియోజకవర్గంలో కొద్దిగా తడబడ్డాం. దాని ఫలితం ఈరోజు చూస్తా ఉన్నాం. ఓడిపోతే ఇక్కడ కనపడడు, ఎక్కడికో వెళ్లిపోతాడు అని ప్రచారం చేసినటువంటి తప్పు టమారా విద్యలతో మాయ మాటలు చెప్పినటువంటి మాటలు మనం నమ్మకం. కానీ 4.5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో ఏం జరిగింది, మన గ్రామాల్లో ఏం అభివృద్ధి జరిగింది అనేది మనం చూస్తా ఉన్నాం. పట్టు వదలని విక్రమార్కుళ్ళ మన ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు గ్రామాల్లో 5 నుంచి 15 సార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ మంజూరు చేస్తూ ఉంటే, ఈ మాటలు చెప్పిన వారు అడ్రస్ లేకుండా పోయారు, గ్రామాల్లో మొగ్గు చూపించకుండా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రానికి పెద్ద ఆపద వచ్చింది, నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల ఎదుగుదలను అడ్డుకోవాలని ఓర్చలేక నారా చంద్రబాబు నాయుడు గారు పసిబిడ్డ లాంటి ఆంధ్రప్రదేశ్ సాధుతూ ఉంటే ఓడవలా కలగదొక్కాలన్నటువంటి కుట్రలతో మన ప్రతిపక్ష పార్టీలు చేరదీసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నటువంటి సందర్భం ఈరోజు జరుగుతూ ఉంది. మనం చూస్తా ఉన్న పోలవరానికి నిధులు, రాజధానికి నిధులు, మనం ఏర్పాటు చేసుకునేటువంటి సిమెంట్ రోడ్లు కూడా ఆపాలని కొంతమంది ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈ దేశంలో అనుభవం వచ్చినటువంటి రాజకీయ నాయకుడు లేడు, ముఖ్యమంత్రి లేడు. ఆయన మనం 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనని కూలదోసి నారా ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వస్తే రాజకీయ సంక్షేమం వచ్చింది, బడుగు బలహీన వర్గాలు రాజకీయ ఆధిపత్యంలోకి వచ్చారు, మహిళలకి సముచిత స్థానం దొరికింది. ఆ విధంగా రాజకీయ మార్పులు జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ రోజు ఇందిరాగాంధీ గారు సిపిఐని ఎలా ఉపయోగించిందో ఈ రోజు నరేంద్ర మోడీ గారు సిపిఐని, ఈడీని కూడా ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను వేధించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ ఇటువంటి ఉడత ఊపులకి దర్చేటువంటి నాయకుడు కాదు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. నేరుగానే సవాల్ విసిరారు. నిన్న మనందరం చూశాం, నీ రాష్ట్రానికే వస్తా, నీ నగరానికే వస్తా, నీ ఆఫీసు ముందుకు వస్తా, ఢిల్లీ నడుబడ్డుకు వస్తా అని చెప్పి వెళ్ళి సవాల్. నారా చంద్రబాబు నాయుడు గారి అంటల్లో అతిశయక్తి లేదు. సోదరులారా, మనం గమనించాలి, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు బీజేపీతో కలిసి కుట్ర పన్ని మన ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నటువంటి ఈ దిశలో మనం నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలా? నూజివాడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా? ఉత్తరపాని వెంకటేశ్వరరావు గారికి ఓటేయాలా? చంద్రబాబు తప్ప మనకి ఈ 6 నెలలు వేరే పని లేదు, వేరే ధ్యాస లేదు. ఎక్కడికెళ్ళినా ఇదే దిశగానే పనిచేయాలని, ఈ అభివృద్దిని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.